హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి. సో నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే అండ్ మనం చూడబోతున్నాం సో ద బ్యూటిఫుల్ సిఎంఆర్ జ్యువెలరీస్ కలెక్షన్స్ అండి. సో నక్షి వర్క్లో ఉన్నటువంటి అండ్ ప్రీమియం కలెక్షన్స్ అన్నమాట. సో నెక్లెస్ అండ్ హారమ్స్ చూసేద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం చూస్తున్న హారం అయితే సో కాసల పేర్లో కొత్త డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చండి. సో దీని వెయిట్స్ అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో చాలా బాగుంది, కాసలు లక్ష్మీదేవితోటి అండ్ ఇట్లా చాందిబాలి లాగా ఇచ్చారనమాట. సో నెక్లెస్లో కూడా మిడిల్లో లక్ష్మీదేవిని ఎంబోజింగ్ లాగా ఇచ్చి సైడ్స్లో ఎలిఫెంట్స్ తోటి డిజైన్ చేశారనమాట. సో చాలా బాగుంది. ఇప్పుడు మనం సెకండ్ డిజైన్ చూసేద్దాం. సో సెకండ్ డిజైన్ అయితే మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మనం మ్యాంగో హారంకి వచ్చేసామన్నమాట. సో మ్యాంగో హారంకి కొంచెం ట్రెండీ లుక్ ఇచ్చేసి అండ్ పీకాక్స్ మిడిల్లో లక్ష్మీదేవి విగ్రహం అనేది హ్యాంగ్ అవుతున్నట్టుగా అండ్ ఎంబోజింగ్ తోటి. సో చాలా బాగుందన్నమాట ఈ మ్యాంగో హారం. అండ్ ఇది కూడా మనకి చూడడానికి యూ షేప్లోనే ఉంటుంది. అండ్ దీని మ్యాచింగ్ నెక్లెస్ అన్నమాట. సో లక్ష్మీదేవి పెండెంట్ విత్ లక్ష్మీదేవి అండ్ టూ సైడ్స్ కూడా మనకి నెమళ్ళతోటి. అండ్ సో చాలా బాగా ట్రెండీగా డిజైన్ చేశారండి. సో దీని యొక్క వెయిట్ అయితే నేను గోల్డ్ రేటు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అన్నమాట. సో ఈ నెక్లెస్ యొక్క వెయిట్ అయితే 38.36 grams ఉందండి. అండ్ స్టోన్ వాల్యూ తీసేస్తే 1.67 తీసేక 37.166 ఉందన్నమాట. సో 20% ఆఫ్ వేస్టేజ్ అనేది మనం యాడ్ చేసినప్పుడు 44 grams పడుతుంది. సో ఆ రోజు రేట్ అయితే 4510 ఉంది గోల్డ్ రేటు. సో దాంతో మనం క్యాల్కులేట్ చేస్తే 2 lakhs అమౌంట్ అవుతుందన్నమాట. అండ్ మేకింగ్ ఛార్జెస్ అనేటివి స్టోన్ కాస్ట్ అలా 7100 దాకా పడుతుందండి. సో టోటల్గా 2,08,000 సంథింగ్ అయినప్పుడు మన జిఎస్టీ అనేది 3% యాడ్ చేయాలి. సో కంప్లీట్గా ఈ హారం యొక్క కాస్ట్ అయితే మనకి 2,14,486 పడుతుంది అన్నమాట. సో గోల్డ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను అంతేనండి. అండ్ నెక్స్ట్ డిజైన్కి వచ్చేస్తే ఇది హారం అండ్ నెక్లెస్ మొత్తం సెట్ అన్నమాట. సో మిడిల్ లెంత్ అండ్ లాంగ్ హారం అన్నమాట. సో వి షేప్లో ఉందండి ఇదైతే. సో మిడిల్లో లాకెట్ అయితే చాలా బాగుంది అండ్ మనకి సైడ్స్లో కూడా మొత్తం ఇది లక్ష్మీదేవితోటి. అండ్ హారంకి వచ్చేసరికి చిన్ని డిజైన్స్ తోటి డిజైన్ చేశారనమాట. సో చాలా బాగుంది. అండ్ వీటి వెయిట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో చాలా లైట్ వెయిట్ అనమాట. సో చూడడానికైతే మనకి చాలా వెయిట్ ఉన్నట్టుంటుంది బట్ వేసుకుంటే కూడా అంత వెయిట్ అనిపించదండి. సో చాలా లైట్ వెయిట్ అనమాట. సో లాకెట్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. అండ్ స్టోన్స్ ఎక్కువ లేకుండా ప్యూర్ గోల్డ్లోనే కావాలి అనుకునే వాళ్ళు నక్షి వర్క్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సెట్కి వచ్చేసరికి మనం కాసల పేరు చూస్తున్నామన్నమాట. సో నార్మల్గా కాసల పేర్లు బోల్డ్ అనే డిజైన్స్లో చూస్తుంటాం కదా. సో నక్షి వర్క్లో మనం చూస్తున్న ఈ కాసల పేరు అయితే సో చాలా బాగుంది అండ్ యూ షేప్లో వచ్చి అండ్ పైన కూడా మనకి జస్ట్ ఓన్లీ కాసలే కాకుండా సో లక్ష్మీదేవితోటి అండ్ పైన విగ్రహం వచ్చినట్టుగా అండ్ కింద కాసలు వచ్చినట్టుగా అండ్ ఆల్టర్నేట్గా మనకి రూబీస్ అనమాట. సో ఒరిజినల్ అయితే కాదు అండ్ నార్మల్ రూబీ స్టోన్స్ రెడ్ స్టోన్స్ అనమాట. సో లక్ష్మీదేవి ఆల్టర్నేట్గా డిజైన్ ఇస్తూ మొత్తం మనకు ఆల్ ఓవర్గా చిన్న చిన్ని స్టోన్స్ తోటి చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నెక్లెస్ కూడా చాలా బాగుందండి. సో ఈ నక్షి వర్క్లు అన్నిట్లో కూడా లక్ష్మీదేవి విగ్రహాలన్నీ కూడా ఎంబోజ్ అయి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ హారంకి వచ్చేసరికి కాసల పేరులోన ఇంకో వేరే మోడల్ అనమాట. సో మనం ఇందాక చూసింది యాంటిక్ కలర్లో ఉంది కదా. సో ఇది వచ్చి కొంచెం ఎల్లో పాలిష్లో ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకి లాకెట్ కూడా వస్తుంది ఈ కాసల పేరుకి అయితే. లైట్ వెయిట్లోనే ఉంటుంది అండ్ హారం అండ్ నెక్లెస్ కూడాను చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి. సో చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ బట్ వేసుకున్నప్పుడైతే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అండ్ ఆల్సో మనకి మిగతా గోల్డ్ షాప్లలో కంపేర్ చేసినప్పుడు మనకి సిఎంఆర్లో చాలా రీజనబుల్గా ఉందన్నమాట వేస్టేజ్ అవన్నీ కూడాను. అండ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న హారం అయితే
ఒక సెట్ అని చెప్పచ్చు, కంప్లీట్గా బ్రైడల్ సెట్ అని చెప్పచ్చు అండి. సో నెక్లెస్ అండ్ హారం కూడాను ఇప్పుడు ట్రెండ్కి తగినట్టుగా, సో పీకాక్స్ తోటి, చిన్ని చిన్ని స్టోన్స్ తోటి, ఎక్కువ స్టోన్స్ లేకుండా మొత్తం గోల్డ్ తోటే, చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఇది వేసుకుంటే ఎలా ఉందో కూడా నేను వేర్ చేసి చూపించానండి, అండ్ చూసేసేయండి. అండ్ వెయిట్ కూడా మీరు చూసారు కదా, సో డిస్ప్లేలో ఇచ్చున్నాను అండ్ ఆల్సో ట్యాగ్స్ కూడా చూపించాను కదా. సో చాలా రీజనబుల్గా అండ్ చాలా వేస్టేజ్ అదన్నీ కూడా మనకి చాలా తక్కువ పడుతుందండి. సో ఎస్పెషల్లీ సిఎంఆర్లో అయితే, అండ్ ఇప్పుడైతే స్కీమ్స్ అన్నీ కొత్త స్కీమ్స్ వచ్చాయి, అండ్ మనకి స్కీమ్స్లో చూస్తే నో వేస్టేజ్ అన్నమాట, అన్లిమిటెడ్ వేస్టేజ్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి, స్కీమ్స్లో జాయిన్ అయినప్పుడు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుందన్నమాట. సో అన్లిమిటెడ్ వేస్టేజ్ ఉంటుంది కాబట్టి మన నక్షి వర్క్స్ అన్నీ కూడా మనం చాలా తక్కువ ప్రైస్కే మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇదైతే చాలా బాగుంది అండ్ నేను వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో బ్రైడల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలా మ్యాచింగ్ నెక్లెస్ని అండ్ హారం కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇదైతే చాలా లైట్ వెయిట్ అనమాట. సో మీకు తర్వాత చూపిస్తాను హారం బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుంది అన్నది. అండ్ డిజైన్ కూడా చూసారా, సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా మనకి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారన్నమాట. యాక్చువల్లీ ఇంకా నేను డ్రెస్ వేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఒక చున్నీ ఇచ్చారండి, సో శారీ లుకింగ్ రావాలని. అండ్ నేను తర్వాత చున్నీ తీసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తున్నాను, సో నెక్లెస్ అండ్ హారం డిజైన్ అనేది ఎలా ఉంది అన్నది. అండ్ ఇప్పుడు హారం యొక్క బ్యాక్ సైడ్ చూపిస్తానని చెప్పాను కదా, సో చూసారా మొత్తం అంతా హాలో ఉంది కాబట్టి మనకి ఇంత తక్కువ వెయిట్లో వస్తుంది అనమాట. సో తక్కువ వెయిట్ ఉంది కదా, ఇలా హాలో ఉంది కదా, డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం అస్సలు లేదండి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ కాబట్టి అసలు ఎటువంటి డ్యామేజెస్ ఉండదు అండ్ ఆల్సో చాలా సేఫ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వర్క్ చూస్తున్నామండి. సో ఇంతవరకు చిన్ని చిన్ని గ్రీన్ రూబీ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్తో చూసాం కదా, ఈ హారం అండ్ నెక్లెస్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. సో నెక్లెస్లో అయితే మనకి చిన్ని చిన్ని పగడాలతోటి డిజైన్ చేశారండి. సో అక్కడక్కడ పగడాలు ఉన్నాయన్నమాట అండ్ చిన్ని చిన్ని స్టోన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్, అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. సో అండ్ హారం చూస్తే మొత్తం మనకి గ్రీన్ స్టోన్స్ని కవర్ చేసినటువంటి డిజైన్ చూసారా, అండ్ లక్ష్మీదేవికి టూ వైప్స్ కూడా పైన నెమళ్ళతోటి అండ్ చాలా బాగా డిజైన్ చేశారండి. సో ఇప్పుడు ట్రెండ్కి తగినట్టుగాను అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న దానికేను మొత్తం కలిపి మనకి ఈ హారం అండ్ నెక్లెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న హారం అయితే ప్రీమియం కలెక్షన్స్ అన్నమాట. సో ప్రీమియం కలెక్షన్స్లో ఇదొక హారం అండి. సో చాలా 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 సూపర్ అన్నమాట. సో లైట్ వెయిటే, గ్రాస్ వెయిట్ అయితే మనకి 82 grams పడుతుంది, నెట్ అయితే 80 grams పడుతుందండి. వీటి వేస్టేజెస్ అన్నీ మిగతా గోల్డ్ షాప్లలో కంపేర్ చేస్తే మనకి సిఎంఆర్లో చాలా రీజనబుల్ వేస్టేజ్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. స్కీమ్స్లో జాయిన్ అయితే కనుక తప్పకుండా ఇంకా ఎక్కువ లాభమే పొందొచ్చు అండ్ లైట్ వెయిట్లో ఎక్కువ గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇదైతే నెక్స్ట్ డిజైన్ అండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అసలు ఎంత నచ్చిందంటే ఇంకా సూపర్బ్ అన్నమాట. సో అప్రాక్సిమేట్గా దీని ఒక వాల్యుయేషన్ అయితే ఒక 5.5 lakh ఉంటుందండి. సో 80 grams అనమాట, నెట్ గ్రాస్ వెయిట్ 81.6 grams ఉంది, 600 mm ఉందన్నమాట. బట్ మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే 8 తులాల్లో మనకి హారం అనేది వచ్చేస్తుంది. అదే మనకి సాలిడ్గా ఉంటే కనుక ఆల్మోస్ట్ 150 grams దాకా పెట్టాల్సి ఉంటుంది. బట్ 80 grams మనకి ఇంత హెవీ లుక్ ఉన్న హారం అయితే మనకి ఇప్పుడు సిఎంఆర్లో అవైలబుల్ ఉందండి. సో డిజైన్ అయితే ఎంత బాగుందో చూసారా, అసలు 2 layers లాగా వచ్చి అండ్ మిడిల్లో ఒక పీకాక్ అనేది దానికి జాయింట్ అయ్యి అండ్ లక్ష్మీదేవి ఎంబోజ్ అయ్యి కింద చిన్ని హ్యాంగింగ్ గమనిస్తే కనుక ఒక గోపురంలో లక్ష్మీదేవి ఉన్నట్టు డిజైన్ చేశారండి. సో చాలా బాగుంది ఈ డిజైన్ అయితే. 80 grams ఉంది అండ్
తప్పకుండా విజిట్ చేయండి మాగుంట లేఅవుట్లోని సిఎంఆర్ జ్యువెలర్స్ కలెక్షన్స్ అన్నమాట. సో కంచి కామాక్షి బిల్డింగ్ ఉంది కదా, సో అందులో మనకి సిఎంఆర్ జ్యువెలర్స్ కూడా ఉంది కదా, సో ఆ జ్యువెలర్స్లోని హారం అన్నమాట ఈ నక్షి వర్క్ అనేది. సో బ్యాక్ సైడ్ హాలోలో చూసారా ఎంత బాగుందో డిజైన్ అనేది. సో వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూసేసేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక్క హారం వేసుకుంటే చాలండి, సో చాలా బాగుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు కనుక నచ్చితే ఇన్ కేస్ ఒకవేళ ఇది సేల్ అయిపోయినా మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి సిఎంఆర్లో చేపిస్తే మనకి ఇదే వెయిట్లో వాళ్ళు మళ్ళీ కూడా మనకి ఆర్డర్ ఇచ్చి చేయిస్తారనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవాళ మన సిఎంఆర్ జ్యువెలరీస్ కలెక్షన్స్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ మరిన్ని విశేషాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.